నమస్తే వెల్కమ్ టు జనం మాట నేను మీ ప్రవీణ్ ఆ ప్రస్తుతానికైతే సీఎం జగన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పూర్తి సన్నద్ధమయ్యారని తెలిసిపోతుంది అండ్ పదకొండు మంది ఇన్ఛార్జ్ చేంజ్ చేశారు ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు పదకొండు మంది చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా మార్చడం జరిగింది ఈ పదకొండు మందినే మారుస్తారా ఇంకా చేంజ్ ఏమన్నా చేస్తారా అనేది ప్రస్తుతానికైతే వైసీపీ వర్గాల్లో తీవ్రంగా ఆసక్తిని రేపిస్తున్న విషయం అండ్ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ స్థాన నిర్శనం చేయబోతున్నారు అండ్ వాళ్ళ ఇన్ఛార్జీని కూడా చేంజ్ చేయబోతున్నారని మనకైతే ఒక లిస్ట్ అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అండ్ కొంతమంది ఇంకా ఒక అరవై ఐదు నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలని వాళ్ళ ఇన్ఛార్జీని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది ఆ డిస్టిక్ వైజ్గా గా మనం ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చేంజ్ చేయబోతున్నారు మనం తెలుసుకుందాం ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లాకు వచ్చినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం నలుగురు అభ్యర్థుల్ని అయితే చేంజ్ చేయబోతున్నారు ఆముదాల వలస పాతపట్నం టెక్కలి ఇచ్చాపురం ఈ నాలుగు అసెంబ్లీ లో అభ్యర్థుల్ని అయితే చేంజ్ చేయబోతున్నారు సీఎం జగన్ గారు అండ్ ఇంకా విజయనగరంలో చూసినట్లయితే మొత్తం ముగ్గురు అభ్యర్థుల్ని మార్చడం జరుగుతుంది విజయనగరంలో రాజం బొబ్బిలి ఏడ్చెర్ల అంటే ఈ విజయనగర ఈ ముగ్గురు రాజంలో వచ్చేసి ఎస్సీ దాంట్లో కేటగిరీ అయితే ఉంది రిజర్వేషన్ అండ్ బొబ్బిలి అండ్ హేడ్చర్ల ఈ మూడు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇన్ఛార్జీని అయితే చేంజ్ చేస్తున్నారని మనకి సమాచారం అందుతుంది అండ్ ఇంకొక విషయం వచ్చినట్లయితే విశాఖపట్నం విశాఖపట్నంలో గాజువాక విశాఖపట్నం సౌత్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం విశాఖపట్నంలో చూసినట్లయితే గాజువాకలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించిన సీట్లో కూడా జగన్ గారు ఎమ్మెల్యేని చేంజ్ చేస్తున్నారు అంటే ఇన్ఛార్జిని చేంజ్ చేస్తున్నారంటే జగన్ గారి ఎంత ఫోకస్గా ఈ ఎలక్షన్స్లో వెళ్తున్నారని మనకు అర్థమవుతుంది అండ్ ఇంతకుముందు పదకొండు మంది ఆల్రెడీ చేంజ్ చేసిన వాటిలో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే ఆర్కే గారినే చేంజ్ చేశారు జగన్ గారికి చాలా సొంత దగ్గర వ్యక్తి అయినటువంటి ఆర్కే గారిని అక్కడ ఇన్ఛార్జిని చేంజ్ చేసి గంజీ చిరంజీవి గారికి అయితే సీట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు లోకేష్ గారి మీద పోటీ చేయబోతున్నారు అంటే లోకేష్ గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి సంబంధించిన ఓడించినటువంటి అభ్యర్థులనే చేంజ్ చేశారంటే జగన్ గారు ఎంత అంటే ఫోకస్ గా వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎంత దూకుడుగా వెళ్ళబోతున్నారని ఈ అభ్యర్థులు చేంజ్ చేయని బట్టే అర్థమైపోతుంది అండ్ విశాఖపట్నం సౌత్ లో కూడా అభ్యర్థిని చేంజ్ వైజాగ్ ని జగన్ గారు పరిపాలన రాజధాని చేశారు అండ్ విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న కొంచెం వైసీపీ కొంచెం అక్కడ డౌన్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ అభ్యర్థులను చేంజ్ చేయడం తోటి కొంచెం గ్రాఫ్ అనేది పెరగడం అనేది చూడొచ్చు మనం అండ్ అలాగే విశాఖపట్నం తర్వాత అనకాపల్లిలో చూసినట్లయితే పెందుర్తి పాయకరావుపేట చోడవరం అండ్ అనకాపల్లి ఈ నాలుగు కాన్స్టిట్యెన్సీలని చేంజ్ చేయబోతున్నారు అభ్యర్థుల్ని అండ్ ఇంకా మనం చూసినట్లయితే అరకులో చూసినట్లయితే ఇద్దరుగా ఇద్దరిని మార్చబోతున్నారు అండ్ అరకులో చూసినట్లయితే రెండు ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో అరకు వ్యాలీ అండ్ పాడేరు ఈ రెండు కాన్స్టెన్సీలో అభ్యర్థుల్ని చేంజ్ చేయబోతున్నారు అండ్ కాకినాడ చూసినట్లయితే ముగ్గురు అభ్యర్థుల్ని మార్చబోతున్నారు ప్రత్తిపాడు జగ్గంపేట పీఠాపురం ఈ మూడులో కాకినాడ టౌన్కి సంబంధించి మూడు కాన్స్టిట్యెన్సీలో ముగ్గురు అభ్యర్థులను అయితే చేంజ్ అయిపోతున్నారు అండ్ అమలాపురం వచ్చినట్లయితే అమలాపురంలో మొత్తం నలుగురు అభ్యర్థులు చేంజ్ అయిపోతున్నారు అమలాపురంలో రాజోలు రాజోలు వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ స్థానం ఇక్కడ కూడా మార్చిపోతున్నారు అండ్ అమలాపురంలో ఆర్సీపురం అండ్ అలాగే అమలాపురం అమలాపురం అండ్ గన్నవరం ఈ మూ మూడు అయితే మార్చిపోతున్నారు మొత్తం నాలుగు అమలాపురంలో నాలుగురు మార్చిపోతున్నారు అండ్ రాజమండ్రికి వచ్చేసేసి రాజమండ్రి సిటీ కాన్స్టిట్యున్సీలో కూడా అభ్యర్థిని మార్చిపోతున్నారు అండ్ అలాగే నరసా నరసాపురంలో కూడా నరసాపురంలోకి వచ్చేసి ఉండి అండ్ అలాగే తాడేపల్లిగూడెం ఈ నరసాపురం కా మనకి జిల్లాలో కూడా ఇద్దరిని మార్చిపోతున్నారు అండ్ అలాగే ఏలూరు వచ్చేసినట్లయితే ఏలూరులో చింతలపూడి అండ్ అలాగే పోలవరం ఉంగుటూరు ఈ మూడు కాన్స్ట్యూషన్ అయితే ఏలూరులో మార్చిపోతున్నారు అండ్ మచిలీపట్నంలో ఇద్దరు వ్యక్తులు మార్చిపోతున్నారు మచిలీపట్నంలో అవనిగడ్డ పెడన రెండిట్లో మాత్రం అభ్యర్థులు మార్చిపోతున్నారు నెక్స్ట్ విజయవాడకు వచ్చేసి మనకి మొత్తం ఐదుగురు అభ్యర్థులను మార్చిపోతున్నారు విజయవాడలో నందిగామ ఇది ఎస్సీ రిజర్వేషన్ అండ్ తిరువురులో ఎస్సీ రిజర్వేషన్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ అండ్ అలాగే జగ్గైపేట మొత్తం విజయవాడకు వచ్చేసి ఐదుగురు అభ్యర్థుల్ని చేంజ్ అయిపోతున్నారు అంటే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అంటే విజయవాడలో కూడా చాలా ఫోకస్గా వెళ్తున్నారనమాట ఐదుగురు అభ్యర్థుల్ని తీసుకొని కొత్త అభ్యర్థులకి ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించే ఛాన్స్ అయితే ఉంది ఓకే గుంటూరు చూసినట్లయితే పత్తిపాడు అలాగే పొన్నూరు గుంటూరు వెస్ట్ మంగళగిరి అండ్ గుంటూరు ఈస్ట్ ఆల్రెడీ మనం కొన్ని కాన్స్టిట్యూన్సీలు గుంటూరులో చేంజ్ చేశారు ప్రస్తుతానికైతే పత్తిపాడు చేంజ్ చేశారు అండ్ అలాగే గుంటూరు వెస్ట్లో కూడా విడుదల రజని గారు వచ్చారు మంగళగిరిలో కూడా గంజి చిరంజీవి గారు వచ్చేశారు అండ్ గుంటూరు ఈస్ట్లో కూడా చేంజింగ్ అనేది జరుగుతున్నాయి నెక్స్ట్ నరసరావుపేటలో సత్తెనపల్లి చిలకలూరుపేట అనేది చేంజింగ్ అనేది కనిపిస్తుంది అభ్యర్థుల్ని అండ్ అలాగే బాపట్లకు వచ్చేసట్లయితే మొత్తం నలుగురు అభ్యర్థుల్ని చేంజ్ చేస్తున్నారు రేపల్లె అండ్ వేమూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వేషన్ అండ్ సంతనూతలపాడు ఎస్సీ రిజర్వేషన్ కాన్స్టిట్యెన్సీలో నెక్స్ట్ అద్దంకి అండ్ అలాగే పరుచూరు మొత్తానికి ఈ నాలుగు అయితే బాపట్లో చేంజింగ్ అనిపిస్తుంది ఇక ఒంగోలు విషయానికి వస్తే ఒంగోలులో దర్శి ఎర్రగొండుపాలెం ఎర్రగొండుపాలెం వచ్చేసి ఎస్సీ రిజర్వేషన్ ఇక్కడ కూడా చేంజ్ చేయబోతున్నారు అండ్ గిద్దలూరులో కూడా చేంజింగ్ చేస్తున్నారని అనిపిస్తుంది అంటే అన్నారాంబాబు గారు కూడా ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని నియమించే ఛాన్స్ అయితే ఉంది అండ్ అలాగే కొండాపిలో ఎస్సీ రిజర్వేషన్ అండ్ అలాగే మార్క మార్కాపురంలో కూడా అభ్యర్థిని మార్చిపోతున్నారు ఓకే ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో కందుకూరు కావలి నెల్లూరు సిటీ చేంజింగ్ అనేది జరిపిస్తుంది అండ్ అలాగే తిరుపతిలో కూడా ముగ్గురు అభ్యర్థుల్ని మార్చిపోతున్నారు గూడూరు సుల్లూరుపేట అండ్ సత్ సత్యవీడు ఈ అండ్ గూడూరు సుల్లూరుపేట వచ్చేసి ఎస్సీ రిజర్వ్డ్ క్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ సత్యవీడులో కూడా ఎస్సీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఓకే చిత్తూరు విషయానికి వస్తే జీడి నెల్లూరు అండ్ అలాగే పుత్తలపట్టు అండ్ చిత్తూరు ఈ మూడు అయితే చేంజ్ అయిపోతున్నారు ఇక రాజంపేటకు వచ్చేసినట్లయితే ముగ్గురు మార్చబోతున్నారు మదనపల్లి తంబాలపల్లి రాజంపేట రాజంపేట సిటీ కూడా చేంజ్ చేయబోతున్నారు అండ్ అలాగే కడపకు వచ్చేసి జమ్మల మడుగు కమలాపురం అండ్ అలాగే కర్నూలుకు వచ్చేసి కోడుమూరు కర్నూలు ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు ఓకే మొత్తానికైతే కర్నూలు సిటీలో కూడా మొత్తం ఐదుగురు అభ్యర్థులను మార్చబోతున్నారు కోడుమూరు కర్నూలు ఎమ్మిగనూరు పత్తికొండ Alors, ok. ఈ మూడు అయితే మొత్తానికి అయితే మొత్తానికి ప్రస్తుతానికి డెబ్బై డెబ్బై మంది ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఇది లిస్ట్ అయితే చూద్దాం అంటే ఎలా జరుగు ఇప్పుడు అయితే జగన్ గారు పదకొండు మంది అభ్యర్థులను అయితే మార్చడం జరిగింది ఈ పదకొండు మందినే మారుస్తారా ఇంకా ఎక్కువ మారుస్తారా అని చెప్పేసి వైసీపీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అండ్ ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి జగన్ గారు తీసుకునే స్టెప్ కూడా ప్రతిపక్షాలకు కూడా దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే ఆయన ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా మార్చి తన సొంత వాళ్ళను కూడా మార్చి ఎక్కడ మొహమాటం లేకుండా మీరు కరెక్ట్ గా చేయకపోతే మీరు గెలవరు అనుకుంటే నేను సీటు ఇవ్వను అని చెప్పేసి జగన్ గారు ఇంతకుముందే ముందే కరాఖండిగా చెప్పడం జరిగింది ఆ కరాఖండిగా చెప్పినట్లుగానే ఆయన తీసుకునే స్టెప్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు అండ్ టీడీపీ నాయకులు జనసేన నాయకులు మాత్రం తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చిన నెగిటివిటీ అనేది పోయేలాగా అండ్ జగన్ గారి మీద ఇష్టం ఉన్నా కానీ కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఇష్టం ఉండకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ ఉందనమాట జగన్ గారు ప్రత్యేకంగా ఒక సర్వే చేయించి ఈ ఎమ్మెల్యే గెలుస్తారా లేదా ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఇంతకుముందు నుంచే చాలా సర్వేస్ తెప్పించుకొని తెప్పించుకొని ఇప్పుడు ఫైనల్ చేశారనమాట ఇప్పటివరకైతే డెబ్బై డెబ్బై రెండు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇన్ఛార్జుల్ని చేంజ్ చేయబోతున్నారు నూట ఐదు మందిలో డెబ్బై మందిని చేంజ్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు పెద్ద డేర్ స్టెప్ అనుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ మార్చిన వాళ్ళకు కూడా జగన్ గారు అయితే చెప్పారు క్లియర్ కట్ గా మనకి జుట్టు ఉంటే మనం ముడివేసుకోవచ్చు లేదంటే ఏమి చేయలేమని జగన్ గారు కూడా ఇంతమంది చెప్పడం జరిగింది అంటే అధికారం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు ఇంకా వేరే రకం కూడా పదవులు వస్తాయని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది అంటే ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అంటే వాళ్ళ నెగిటివిటీని కూడా వాళ్ళు నెగి అంటే వాళ్ళ నుంచి వచ్చే అసంతృప్తిని కూడా జగన్ గారు చాలా క్లారిటీగా పద్ధతిగా వాళ్ళని సంతృప్తి పరిచి నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే వెళ్ళబోతున్నారు అండ్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్ గారు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోకైతే తప్పదు ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేర్లు అయితే ఇవి పదకొండు మందిని ఆల్రెడీ చేంజ్ చేశారు ఇంకా యాభై నుంచి డెబ్బై మందిని అయితే చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నారు జగన్ గారు అండ్ అలాగే చూద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ చేంజింగ్ వల్ల నిజంగా అధికారంలోకి వస్తుందా లేదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి వైఎస్ఆర్ అగైన్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే కింద కామెంట్ చేయండి రాకపోతే రాదు అని కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే ప్రతి కామెంట్ కి రిప్లై అవ్వడం జరుగుతుంది మేము చెక్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జనం మాట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి